మరి ఈ అయోధ్య ఉంది అని చెప్పి అలాగే భగవద్గీత జరిగింది అని రామాయణం కూడా జరిగింది అని చెప్పి కొన్ని ప్రూఫ్స్ కూడా వస్తూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం మరి దాని గురించి ఏమంటారు ఇప్పుడు ఏ కాలంలో జరిగింది ఉన్నది ఏమిటి ఇప్పుడున్న అయోధ్యలో వాళ్ళ కోటలు కానీ వాళ్ళు నివసించిన కాలం ఏదన్నా మీరు చెప్తే రాముడు కృతయుగంలో కృతయుగం అంటే పద్నాలుగు లక్షల సంవత్సరాలు లేదు మనం ఇప్పుడు నాలుగు లక్షల సంవత్సరాలు కలియుగంలో మొదటి పాదంలో ఉన్నామంటారు మరి కలియుగంలో మొదటి దశలో ఉండేవి ఇప్పటికి నాలుగు లక్షల సంవత్సరాలు జరిగింది అంటున్నారు అంటే మీరు రామాయణానికి వెళ్ళాలంటే ఐదారు లక్షల సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి ఐదారు లక్షల సంవత్సరాల క్రితం వరకు ఈ భూమి మీద ఒక నగరం ఉన్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఈరోజు ఉందా ప్రతిదాని ఏదైనా మనకు ఒక ఆబ్జెక్ట్ ఏది దొరికినా లేదా పురాతనకు సంబంధించిన అంశాలు ఆ పురాతన శిథిలాలు భూమి లోపల ఎక్కడ దొరికినా ఈవెన్ మనకి ఇప్పుడు గ్యాస్ దొరుకుతుంది లేదా బొగ్గు దొరుకుతుంది అనేక రకాల పదార్థాలు భూమి లోపల దొరుకుతా ఉన్నాయి అవి ఎప్పటివి ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం అనేది ఈరోజు తెలుసుకోగలిగిన టెక్నాలజీ ఉంది అనేక పద్ధతులు ఉన్నాయి కార్బన్ డేటింగ్ సిస్టమ్ అంటాం రకరకాల పద్ధతులు అంటాం ఆ పద్ధతుల్లో ఎక్కడైనా సరే లక్ష సంవత్సరాల క్రితం ఒక పట్టణం ఉంది లేదా ఒక నగరం ఉందని నిర్ధారించబడిందా ఎక్కడన్నా మనకు ఇప్పటి వరకు నిర్ధారించబడిన నగరాలు ఏదైనా నాగరికత మనకు తెలిసింద గమనిస్తే సింధు నాగరికతే మనకి ఇప్పటి వరకు నిరూపించబడిన నగరం పట్టణ సంబంధించిన నాగరికత ఎక్కడ దొరికినా మీకు ఆ ఎవిడెన్స్ అక్కడే దొరుకుతుంది నాగరికతకు సంబంధం ఆ ఎవిడెన్స్ మనం చూస్తే ఆ సింధు నాగరికతలో అక్కడ అరప్ప మొహన్జోదారా పట్టణాలు ఏవైతున్నాయో ఆ పట్టణాల్లో ఉన్న నాగరికత అక్కడ కట్టబడిన భవనాలు అక్కడ కట్టుబడిన డ్రైనేజ్ సిస్టమ్ అక్కడ ఉన్నవి ఇప్పుడు మనం ఆధారాలు దొరికినాయి వాటిని గమనించినా వాటిని అధ్యయనం చేస్తున్నాయి ఇంకా వాటికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేస్తాం నిజంగానే నాలుగు లక్షల సంవత్సరాల క్రితం లక్ష నాలుగు లక్షల సంవత్సరాలు కూడా అంటలే నేను లక్ష సంవత్సరాల క్రితం కట్టబడిన ఏదన్నా ఒక నగరం అసలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఒక నగరం అట్లాంటిది ఉందా అట్లాంటి ఎవిడెన్స్ ఈ భూమి మీద ఎక్కడన్నా దొరికిందా అయోధ్య ద్వారా ద్వారా వదిలిపెట్టాడు అంటే ఏదో ఒకటి దొరకంగానే సముద్రంలో నగరాలు లేవా సముద్రంలో మునిగిపోయిన నగరాలు పెద్ద పెద్ద మన సునామీ వచ్చినప్పుడు ఎప్పుడో ఎప్పుడో ఏదో వచ్చిన వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం వచ్చి కొట్టుకొని పోయింది ఏదన్నా ఉంటే సముద్రంలో ఉంటే అటు ఆనవాళ్ళు దొరుకుతాయి దొరికినప్పుడు దాన్ని తీసుకొని అది ఎంత అది ఎంత సా దాని అంటే అది ఎప్పుడు ఏ సంవత్సరానికి ఏ కాలానికి చెందింది అనేది మనం ఈరోజు నిర్ధారించగలిగిన పరిస్థితి ఉంది సో అలా నిర్ధారించింది ఎక్కడన్నా ఉంటే చెప్పమనండి ఇక భారత ప్రభుత్వం ఆర్కియాలజీ డిమా డిపార్ట్మెంట్ ఉందిగా పురావస్తు శాఖ అది ఎక్కడన్నా అలాంటి నిర నిర్ధారించి చెప్పిందా లక్ష సంవత్సరాల క్రితం ఫలానా పట్టణం మాకు లభించింది అని ఎక్కడన్నా అఫీషియల్ డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే చెప్పండి అప్పుడు దాని మీద మాట్లాడదు ఎందుకంటే ఈరోజు రాజ్యం చేస్తుంది ఆ నమ్మకాలు చెప్పిన ఆయన ఎప్పుడో ఏనుగు తల తెచ్చి మనిషికి అతికించగలిగిన ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాస్టిక్ సర్జరీ ఉందని ఘనంగా ప్రకటించిన అని ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన నిరూపించాలి కదా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ ఒక్క ఇష్యూలోనే జరిగిందా ఇంకెక్కడైనా జరిగిందా ఎంతమంది మనుషులకు చేసిన ఎవరు ఎవరు ఆ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఆ ఏనుగు తలని మనిషికి పెట్టాలంటే ఏనుగుతో మెదడు ఉంది ఏనుగు మనిషి ఎలా ఉంది ఏనుగులో ఉండే ఆ తలకాయలో ఉండే నాడీ వ్యవస్థ ఏ రకంగా ఉంది ఆ నాడీ వ్యవస్థను తీసుకొచ్చి ఎన్ని నాడులు దీనికి కలిపారు ఎన్ని కండరాలు కలిపారు దాని సైజ్ ఉంది మనిషి సైజ్ ఎంత ఉంది ఇది ఇంత కలపగలిగిన టెక్నాలజీ ఉందా అది ఎక్కడుంది అనేది మరి సైంటిస్టులందరినీ కూర్చోబెట్టి పరిశోధన చేసి తేల్చి చెప్పమనండి లేదా సంస్కృత పండితులందరినీ కూర్చోబెట్టి సైంటిఫిక్గా దాన్ని నిరూపించమని చెప్పాం సో అందువల్ల ఎవరైనా వేదాలే కాదు బైబిలే కాదు కురానే కాదు ఎవరైనా మీ నమ్మకాల కింద దాన్ని పెట్టుకోండి తప్ప దానికి సైన్స్ లింక్ చేసినప్పుడు మాత్రం ప్రశ్నలు వస్తే ప్రశ్నల్ని అవి పరీక్షలకు గురి కావాల్సి వస్తుంది ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి సమాధానాలు చెప్పాలంటే పరీక్షలకు గురి కావాల్సి వస్తుంది సైంటిఫిక్ టెస్ట్కి నిలబడాల్సి వస్తుంది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి నిలబడాల్సి వస్తుంది అందువల్ల ఇప్పటి వరకు వీటికి నో ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేనప్పుడు అది సైంటిఫిక్గా దాన్ని ఒప్పుకోం ఓకే సో మరి సైన్స్కి అలాగే మ్యాజిక్కి రెండింటికి కూడా దగ్గర సంబంధం ఉంటుంది అని చెప్పి అంటుంటారు కదండి అది నిజమేనా అంటే సైన్స్ని ఉపయోగించుకొని మ్యాజిక్ కానీ మాయలు మహిమలు చేసే వాళ్ళు కానీ ఆ సైన్స్ను ఉపయోగించుకొని అనేక ట్రిక్స్ చేస్తారు కొన్ని కెమికల్ రియాక్షన్స్ ద్వారా జరిగే వాటికి కెమిస్ట్రీ కెమికల్ రియాక్షన్స్ ఆ ఎలిమెంట్స్ అవి ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడుకొని వాటి మధ్యలో జరిగే రియాక్షన్స్ ఆధారంగా కొన్ని ఐటమ్స్ చేస్తారు కొన్ని ఫిజిక్స్ సూత్రాలు ఆధారంగా చేస్తారు అదేవిధంగా ఏదైనా ఎక్కడైనా ఒక గొలుసుని గాల్లోంచి తీశారను లేకపోతే ఒక బా విభూతిని గాల్లోంచి తీశారు అంటే ఏదైనా ఒకటి నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే సైన్స్ ఒక మాట చెప్తుంది మ్యాటర్ నేదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్టైడ్ పదార్థం సృష్టించబడదు నాశనం చేయబడదు అని చెప్పి పదార్థం సృష్టించబడదు నాశనం చేయబడదు అన్నప్పుడు ఎవరైనా నేను ఒక పదార్థాన్ని క్రియేట్ చేస్తున్నా అని చెప్తున్నారు అంటే వాళ్ళు దాన్ని ఎక్కడో దాచి ఉంచి అంటే ఒక అస్తలాగమం ద్వారా ఒక దాచి ఉంచే చోటులో దాచి స్లైట్ ఆఫ్ ఫ్యాండ్ తోటి వాళ్ళు తీసుకొచ్చి చేస్తారు సో ఇక్కడ ఆ వేళ కదలికలో సైన్స్ ఉండొచ్చు దాచి ఉంచే చోటు దగ్గర సైన్స్ ఉండొచ్చు బట్ దే ఆర్ యూజింగ్ ది స్లైట్ ఆఫ్ ఫ్యాండ్ మన కన్ను డెబ్బై రెండు ఫ్రేమ్స్ చూడగలుగుతుంది ఒక సెకండ్ ఒక నిమిషంలో అంతకంటే వేగంగా ఎవరైనా కదిలారనుకోండి అది కదిలిందనుకోండి దాన్ని కదిలికను మనం కదిలి గుర్తించిన ఇప్పుడు ఒక వేలు ఉంది నేను ఇట్లా అంటా ఇట్లా ఇట్లా అని నేను సడన్గా దీన్ని ఇట్లా కట్ చేశాను అనుకోండి అది కట్ అయ్యి ఇట్లా అని అతికిస్తా నిజంగా కట్ అయిందా బట్ నేను నా వేళ కదలికలోనే మీకు అది చూపెట్టగలిగిన దట్ ఈస్ కాల్ సైట్ స్లైట్ ఈ అస్తలాఘవాన్ని గనక అంటే ఇది దీంట్లో అంటే సైన్స్ను ఉపయోగించుకొని మన కళ్ళకి తెలియకుండా ఇలా చేసే పద్ధతులు ఉంటాయి కాకపోతే మెజిషియన్స్ ఏమో మేము చేసేది మ్యాజిక్ ఇది మ్యాజిక్ ట్రిక్స్ మాత్రమే మా దగ్గర ఏ శక్తులు ఉన్నాయి అనుకోకండి లేవు అని చెప్తారు వాళ్ళు కానీ ఈ బాబాలు కానీ మంత్రగాళ్ళు కానీ పా లేదా ఈ స్వస్థ కూటంలో పేరుతో కానీ లేదా దర్గాల దగ్గర దయ్యాలను వదిలిస్తామని లేకపోతే తాయత్తులు కడతామని వీళ్ళందరూ మా దగ్గర మెరికల్ పవర్స్ ఉన్నాయని చెప్తారు సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయని చెప్తారు అది మోసం ఎస్ నేను మ్యాజిక్ చేస్తున్నా నా దగ్గర ఒక ట్రిక్ ఉంది నేను చేసే ట్రిక్ నేను కూడా మీలాంటి మనిషినే బట్ నేను నా నా దగ్గర ఉన్న స్కిల్ నా నైపుణ్యం మీకంటే ఫాస్ట్ గా నా హ్యాండ్స్ మూవ్ అవుతాయి సో నేను చాలా ప్రాక్టీస్ చేస్తున్నా ప్రాక్టీస్ కి అనుగుణంగా నేను చేస్తాను అని చెప్తే అది మెజిషియన్స్ అదే చెప్తారు వాళ్ళ అందువల్ల మ్యాజిక్ ని మనం అలా చూస్తాం ఈ మాయలు మహిమల అద్భుతాలు అని ఎవరైతే చెప్తారో మెరకిల్స్ అని ఎవరు చెప్తారో వాటి బండారాన్ని బయట పెడతాం ఒకసారి అలాంటిది ఏమన్నా ఇప్పుడు చూపిస్తారా మాకు కొన్ని అంశాలు చూద్దాం ఆ పేరుతో ఎలా మోసాలు చేస్తారు ఏమిటనేది మనం చూసి వాటి వెనకాల వాస్తవం ఏందో కూడా వివరిద్దాం ఓకే సో వాటి వెనుక ఉన్నటువంటి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఒకసారి ఏంటి అనేది రమేష్ గారు కొంతమంది ఏంటంటే వాటర్ ని పెట్రోల్ గా చేస్తాము అని చెప్పి మంటని కూడా సృష్టించేస్తూ ఉన్నారు సో మరి దాన్ని ఎలా చేయగలమంటారు దానికి ఏమన్నా ట్రిక్ ఏమన్నా ఉందా చూపిస్తారా ఒకసారి మాకు నిప్పులేందే పొగరాదంటారు అసలు ఆ నిప్పు కావాలంటే మనం అగ్గిపెట్టెతో అంటించడం లేకపోతే సిగార్ లైటర్తో అంటించడం చేయాల్సి ఉంటుంది ఇవేవీ లేకుండా కూడా నీళ్ళు అలా పోస్తే మంట వచ్చింది అనుకోండి చూసారా నేను నీళ్ళని పెట్రోల్ చేసిన మంటతో నీళ్ళతో మంటను సృష్టిస్తాను అని చెప్తారు నిజంగానే నీళ్ళతో మంటల్ని సృష్టిస్తారా అది ఎలా జరుగుతుందో అనేది చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా నీళ్ళు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇవి మా నీళ్ళు ఈ నీళ్ళను తీసుకొని వాళ్ళు ఎవరైనా చేతపడి జరిగిందని వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి పసుపు కుంకుమతో ముగ్గులు వేసి నల్ల కోడిపెట్టను కోసి రక్తాన్ని ఇలా చల్తారు నల్ల కోడిపెట్టే ఎందుకంటే నలుపు అంటే మనకు భయం చీకటి అంటే భయం ఆ రక్తాన్ని అలా చేసేసరికి ఆ ఊదు అది అంత వేసేసరికి ఆ మొత్తం ఆ వాతావరణానికి మనం భయపడతాం అప్పుడు దీన్ని ఇలా ఇలా తిప్పి నేను చుట్టూ తిప్పి నీలో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది ఇప్పుడు ఆ దుష్టశక్తి శక్తి ప్రవేశించిందని నా దగ్గరికి వచ్చినాయి కాబట్టి నేను ఆ దుష్టశక్తిని నీలోంచి లాగి ఇందులోకి పెడతా పెట్టేసిన అని ఇలా ఇలా అనేసి అవన్నీ చేసి ఏదోదో చదివి ఏదో చేసి దాన్ని అక్కడ ఇప్పుడు ఈ దుష్ట శక్తిని ఎందులో బంధించిన దీన్ని నేను మీ కళ్ళ ముందే నా మంత్రశక్తితో నా మాయతోటి దాన్ని దహన్ తగలబెడతా చూడండి అంటారు అనే ఏం చేస్తారంటే దాని మీద ఇలా తీసుకొని ఇలా నీళ్ళు వస్తుంటారు నీళ్ళు వస్తూ ఉంటారు ఏదేదో ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తుంటారు అయితే వాస్తవంగా ఇలా అంటే వాళ్ళు ఓ ఈ తగ్గ రాని మంత్రాలు చదువుతూ వీటిని ఇలా చేస్తూ ఉంటారు అది అంటే నార్మల్ వాటర్ని అలా చల్లుతూ ఉంటారండీ నార్మల్ వాటరు వాటర్ని అలా వేస్తూ ఉంటారు రమేష్ గారు అసలు ఇది ఎలా సాధ్యమైందండి ఒక్కసారిగా మీరు వాటర్ పోసిన తర్వాత అది మంట ఎందుకు వచ్చింది అసలు వాస్తవంగా నీళ్ళు పోస్తే మంట ఆరిపోద్ది అనుకుంటా అవును కానీ అలా కొబ్బరికాయని అలా తిప్పేసి వాళ్ళ అది మొత్తం ఆ దుష్ట శక్తి అందులోకి వచ్చింది నేను దాన్ని కాల్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళు దాని మీద నీళ్ళు పోస్తే దానంతటదే మంట వస్తుంది ఇది చూడగానే నిజంగానే వాళ్ళ దగ్గర ఏదో నువ్వు ఏదో సూపర్ నేచురల్ పవర్ ఉంది లేదా మెరకులస్ పవర్ ఉంది అని అనుకుంటారు కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది అది నీళ్ళు పోస్తే మండే కెమికల్స్ కూడా ఉంటాయి అది అందులో సోడియం సోడియం అని ఒక కెమికల్ ఉంటుంది మనం మామూలుగా ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటాం ఉప్పు యొక్క సైంటిఫిక్ నేమ్ రసాయన నామం సోడియం క్లోరైడ్ అంటే సోడియం ప్లస్ క్లోరైడ్ కలిస్తే అది ఉప్పు అవుతుంది ఆ సోడియం ఏదైతుందో ఆ సోడియం మామూలుగా అది ఒక కెమికల్ ఆ సోడియం కెమికల్ని కిరోసిన్లా ప్రిజర్వ్ చేసి ఉంచుతారు అది కిరోసిన్ నుంచి బయటికి తీసి దాని మీద కనుక నీళ్లు పడితే అక్కడ ఎగ్జోధర్మిక్ రియాక్షన్ జరిగి వస్తుంది అందులో నుంచి అందువల్ల ఆ కెమికల్ అక్కడ సోడియం మీద నీళ్లు పోసినప్పుడు అందులో నుంచి మంట వస్తుంది అది రసాయనిక చర్య ఒక సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఆధారంగా జరిగింది తప్ప అది మాయో మహిమో కాదు వాళ్ళని దుష్టశక్తిని కాల్ చేయడం కాదు అది అంటే ముందుగానే ఆ సోడియం క్లోరై సోడియంని దాంట్లోకి పెట్టి పెడతారనమాట ముందుగానే ఆ కొబ్బరికాయ యొక్క పీచు ఉందో ఆ పీచు లోపల మధ్యలో అందరం వచ్చేసి ఇలా లోని కనేసి ఆ దాన్ని చాలా లోతుగా పెట్టాలి పైన పెడితే అది నీళ్లు పడితే పేలుతుంది అలా లోతుగా కొంచెం తోసి పెట్టినప్పుడు పైన నీళ్ళు ఇలా ఇలా పోస్తుంటే ఆ నీళ్లు దానికి తగిలిన తర్వాత దానిలో ఉన్న కిరోసిన్ ఆ వేడికి కిరోసిన్ ఆవిరైపోతుంటుంది అప్పుడు ఆ నీళ్లు దానికి తగిలినప్పుడు అది మంట వస్తుంది అది సో అది ఒక కెమికల్ రియాక్షన్ తప్ప మరొకటి ఏం కాదు సో ఎంతోమందికి ఇలాగే ఇది ఒక విద్య ఉంది సో ఇట్లాంటి మంత్రాలు తంత్రాలు ఉన్నాయని చెప్పి కూడా చాలామంది మోసం చేసి డబ్బులన్నీ తీసుకుంటూ ఉంటారండి లక్షల రూపాయలు మోసపోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు లక్షల రూపాయలు ఇలాంటివి చూసి వాళ్ళకి ఇస్తున్న వాళ్ళు ఉన్నారు అలాంటి మోసాలకు గురి కాకూడదు అని చెప్పడం కోసమే ఇలాంటి ప్రదర్శనల ద్వారా మేము ఈ మాయలు మహిమల బండారాన్ని బయటపెట్టి వాళ్ళు చేసే మోసాల గుట్టుని రట్టు చేయడమే మా కార్యక్రమం